ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంకు చెందిన ధ్వజస్తంభం ఈరోజు చెన్నూరుకు చేరుకుంది. ధ్వజస్తంభం దాత కందిబండ జగన్నాథరావు దంపతులతో పాటు చెన్నూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు పాలెపు రామారావు, రామాలయ నిర్మాణ కమిటీ, గ్రామస్తులు మేళతాళాలతో స్వాగతం పలికి గ్రామంలో ఊరేగించారు. Thank you.
ధ్వజస్తంభానికి ఆ రాముడి ఒక పాత్రలు అయ్యారు. అదేవిధంగా ఈ ధ్వజస్తంభ దాటమైనటువంటి, ఎందుకంటే వారు అడగటం తోటే సుమారు ఒక 500,000 రూపాయలు ఇవ్వైన ధ్వజస్తంభాన్ని రామాలయానికి విరాళంగా ఇచ్చినందుకు వారికి రాముల వారి ఆశీస్సులు. అదేవిధంగా ఈ గ్రామ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మా అందరి తరఫున కూడా వారి బాబు రాత్రి వారి బాబు మ్యారేజ్ అయింది, వారి కూడా వారి నూతన దంపతులు కూడా ఈ గ్రామం తరఫున ఆశీస్సులు తెలియజేసి గారు కూడా 600,000 రూపాయలు ఈ గ్రామాల నిర్మాణానికి. ఎందుకంటే కందిమండ వారు ఒకప్పుడు ఈ ఊరి మీద పుట్టిన రుణం తీర్చుకోవడం కోసం ఈ గడ్డ మీద పుట్టిన కనుకనే ఒక ఉద్యోగంతో నేటి తరానికి తెలియకపోయినా కానీ మళ్ళా ఈ గ్రామం కట్టిపడ్డ వారి ప్రదర్శిని మళ్ళొక్కసారి గుర్తుంచుకునే విధంగా ఈ గ్రామానికి, ఈ గ్రామ అభివృద్ధికి కూడా వారి వంతు సహాయ సహకారాలు అందించినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గ్రామ పెద్దలైన ఆ
జై శ్రీరామ్. శ్రీరామ భక్తులందరికీ కూడా మీరు పేరు ధన్యవాదాలు. నాడు భాగంగా ధ్వజస్తంభం మా గ్రామంలో జరిగింది. వారికి ధ్వజస్తంభ దాతలకి ధ్వజస్తంభం ఇది కూడా పెద్ద ఎత్తున చెన్నూరు గ్రామ ప్రజలు, మహిళలు, రైతులందరూ కూడా, వ్యాపార వర్గాల వారు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఊరు గురించి స్వాగతం చాలా మేళాలతో గ్రామంలో ఎదురాటం జరిగింది. ఈ ధ్వజస్తంభ దాతైనటువంటి అంజిమల్లి జగన్నాథరావు గారి దంపతులు, అది వారి కుమారులకు కూడా గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా రాముల వారి ఆశక్తి కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు. వారు పెద్దమండ రామప్రసాద్ గారు, పెద్దమండ రాజారావు గారు, మరి తలదాత అయినటువంటి రామప్రసాద్ గారు కూడా 35 లక్షల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా మరి రాజారావు గారు కూడా ₹5 లక్షల దారుబంధాలు తలుపులు కూడా ఈ గ్రామానికి రామాలయానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కదిపల్లి లక్ష్మీ నరసింహారావు గారు కూడా 6 లక్షల రూపాయలు, మన కళ్యాణ్ బాబు గారు కూడా 6 లక్షల రూపాయలు ఇటువైంది. అదేవిధంగా రైతులు కూడా, రైతులు ఎకరానికి 4,000 రూపాయలు ఇవ్వాల్సినప్పటికి కూడా 10 ఎకరాలు ఉన్న రైతు 40,000 అంటే 50,000 రూపాయలు కూడా ఇచ్చినటువంటి దాతలు, రైతులు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే రాముల వారి మీద మమకారంతో, రాముల వారి ప్రేమతోటి వారందరూ కూడా గ్రామంలో ఉన్న రైతులు కూడా అందరూ కూడా దీనికి కార్యక్రమానికి ముందుకొచ్చి వారు కూడా వారికి శోషణంగా మనం అనుకునే దానికంటే కూడా ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ధర్మాన్ని రక్షిస్తే అది మన రక్షించుద్ది, ధర్మం రక్షతో రక్షత అన్నట్టుగా ఈ గ్రామ ప్రజలు ఈ రామాలయ నిర్మాణంలో పెద్ద ఎత్తున పాల్గొని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మాజీ సర్పంచ్ మోహన్ గారు కానీ, మనసింగ్ గారు కానీ, రాధయ్య గారు కానీ, ఇంకా అనేకమైనటువంటి పెద్దలు చెన్నారయ్య అందరూ కూడా, మరి అదేవిధంగా రామాలయం కమిటీ వారు కూడా అనునిత్యం గుడి నిర్మాణంలోనే వారు అందుబాటులో ఉండుకుంటూ ఏదైతే కమిటీ వారు ఉన్నారో కమిటీ వారు కూడా అందరూ కూడా ఏ అవసరం అంటే అవసరం ఓన్లీ రవాణా ట్రాన్స్పోర్ట్ కూడా లేకుండా కల్లూరు పోవాలంటే పెట్రోల్ పోసుకొని 50 రూపాయలు పోవాలా? అట్లాంటి పరిస్థితి అక్కడ వాళ్ళ జేబులో డబ్బులు పెట్టుకొని కల్లూరు కానీ ఖమ్మం కానీ ఎక్కడికంటే అక్కడికి పోయి ఈ నిర్మాణంలో కావాల్సినటువంటి సామాగ్రిని తీసుకురావడంలో కమిటీ వారు కూడా ముందుండి వారు భాగస్వామ్యాన్ని నెరవేరుతూ ఉన్నారు. అదేవిధంగా అతి త్వరలో ఈ రామాలయ నిర్మాణం అతి త్వరలో చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే జూన్ మాసంలో కానీ ఆగస్టు మాసంలో కానీ మనం ఆగస్టు 25 నాటికి ప్రభుత్వం అవుతుంది శంకుస్థాపన చేసి సంవత్సరం లోపే చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మనందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఇంకా ఏదైతే ఎకరాల లెక్క ఇవ్వాల్సినటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా రాములు వారి మీద ప్రేమతో వారందరూ కూడా ఈ రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యం అయి తొందరగా డబ్బులు ఇచ్చి కమిటీ వారికి సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రామాలయం కమిటీలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అందరూ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు అందరూ కలిసి తమ పర అనే భేదం లేకుండా కమిటీ వారు కానీ ఉన్నటువంటి అన్ని కులాల వారు కలిసి ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అందరూ కూడా కందిబండ వారు కూడా నేటి తరానికి వారు తెలవకపోయినా ఈ నిర్మాణంలో భాగంగా వారు మళ్ళీ ఈ గ్రామానికి కందిబండ వారు ఇంత పెద్ద జమీందారులు ఉన్నారా ఈ గ్రామంలో అనే విధంగా గ్రామానికి కనపడబోయారు. వారందరిని కూడా మళ్ళీ ఈ తరం, రాబోయే తరం కూడా ఈ గ్రామం ఎప్పుడు కూడా మిమ్మల్ని అంటిపెట్టుకొని, మిమ్మల్ని గుర్తుపెట్టుకొని సదా మీ సేవలో ఉంటామని కందిబండ వారి ఫ్యామిలీకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. సహచారులందరికీ నమస్కారం. అవకాశం గారు దీనికి రామారావు అవకాశాన్ని మాకు పట్టడానికి చాలా సహాయం చేశారు. ఎన్నో ఏళ్ల పట్టి చిన్నప్పటి నుంచి మనం రామారావు రామని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు సపోర్ట్ అవ్వండి రామారావు గారు. రామారావు ఆశిస్తాను.